నేను పొద్దున్నే లేచి తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్తే వెళ్ళాను అంతే. ఎందుకు చెప్తున్నానంటే ఈ సమాజంలో ఇలాంటి గుండాగాళ్ళని హ్యాండిల్ చేయాలి అంటే నేను ప్రాణాలు తెగించే ఉండాలి. నేను ప్రాణాలకు తెగిస్తే తప్ప ఈ ఫ్యాక్షన్ గ్యాంగ్ని మనం హ్యాండిల్ చేయలేము. మీ వల్ల అవుద్దా మీరు చెప్పండి, నేను తెగించకపోతే అవుద్దా మీకు? ఇంత ధైర్యం రాదు, భయం. నాకు అన్నిటికంటే చిరాకు భయం. గుప్పిట్లో సమాజం ఉండటం నాకు ఇష్టం లేదు. ఒక బాలగంగాధర్ తిలక్, ఒక లాల్ బహదూర్ శాస్త్రి జై జీవాన్ జై జవాన్ జై కిసాన్ అన్నాడు. ఎక్కడో సరిహద్దుల్లో ఉండి హద్దు మన దేశ హద్దుల్ని కాపాడుకునే జన ఒక సైనికుడు ఇక్కడ మన గాజువాకలో మిలిటరీ సైనికుడు తన భూములను కోల్పోతున్నాడు ఇక్కడ కూర్చొని రాజకీయ వ్యవస్థ వల్ల. మన హద్దుల్ని కాపాడే సైనికుడికి తన ఇంటి హద్దుల్ని కాపాడుకునే స్థాయి లేదు. అలాంటి సైనికులకు నిలబడాలి. ఇవన్నీ ఆలోచిస్తున్నా, నేను మీకు మాటిస్తున్నా. ఈ పథకాలు ఉన్నాయి, 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉన్నాయి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది, 20 లక్షల ఉపాధి అవకాశాలు యువతకు ఉన్నాయి, అలాగే 25 లక్షల ఆరోగ్య బీమా ఉంది ప్రతి కుటుంబానికి. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మించి మీకు భద్రత స్వేచ్ఛ ఇది మీకు చూపిస్తాను.